హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్కారం అండి మీరు రాఘవరావుని నిన్న ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్లో డిబేట్ పెట్టారు నిన్న ఉదయం అండి వెంకటకృష్ణ గారు ఆయన డిబేట్ ఏంటంటే వీళ్ళందరూ ఈ సోకాల్డ్ వైసీపీ వారు కానీ తర్వాత కొంతమంది కుహాన లౌకికవాదులు కానీ లేకపోతే మన వెంకటకృష్ణ లాంటి న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో ఉన్నాడు బీజేపీ పార్టీతో క్లోజ్గా ఉన్నాడు బీజేపీ పార్టీతో కలిసిపోయాడు బీజేపీ పార్టీలో మధ్య చేస్తాడు బీజేపీ పార్టీతో ఉండిపోతాడు వెళ్ళిపోతాడని ఒక తప్పుడు ప్రచారాలు బాగా చేస్తున్నారు ఇప్పుడు సహజంగా పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తుల్ని కలవడానికి ఎంతమంది వస్తుంటారో వెళ్తుంటారండి ఆయన ఏంటంటే ఒక గొప్ప మానవతావాది గొప్ప విలువైన వ్యక్తి పర్యావరణం కాపాడే వ్యక్తుల్లో బెస్ట్ పర్సన్ మన ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది పర్సన్ పర్యావరణం కాపాడుతూ ప్రజలను ఆదుకోవాలి ప్రజలకు సేవ చేయాలని ఒక ఉదాత్తమైన మనిషి అయినా కనుక అటువంటి వ్యక్తిని కావడానికి ఎంతోమంది ఎన్నో రకాల వ్యక్తులు వచ్చి కలుస్తుంటారు కానీ వీళ్ళేంటి అంతసేపుకి భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ అని ఒక ఒక తప్పుడు ప్రచారం బాగా జరుగుతుంది ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఒకటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు గుర్తుంచుకొని ఒకటే ఆయన ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి ప్రజలకు మేలు జరిగితే ప్రజలకు మేలు చేస్తే ఏ పార్టీనైనా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాడు అది ఒకటి గ్రహించాలి మీ జన దయచేసి ఈ యొక్క టీవీ ఛానల్ వారు జర్నలిస్టులు జర్నలిస్టులుగా ఉన్న జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొంతమంది మేధావులు అనగా అనగారిపోతున్న వ్యక్తులు ఈ టీవీ ఛానల్స్ టీవీ ఛానల్ ఓనర్సు పత్రికా పత్రికల యొక్క ప్రముఖ ఓనర్లు వీళ్ళందరికీ చెప్పేది ఒకటే నేను ప్ర యొక్క ప్రతిపక్షాలు పక్షాలు ఏ అయినా సరే పవన్ కళ్యాణ్ ఒక ఒక మానవతావాది ఆయనకి ప్రజలకు మేలు జరుగుతుందంటే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాడండి అదే ఆయన గొప్పతనం ఆయనకి పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుండాలి ముఖ్యంగా నేను భారతదేశం నా భారతదేశం బాగుండాలి భారతీయులు బాగుండాలి తర్వాత తెలుగువారు బాగుండాలి అని ఒక కోరిక గల వ్యక్తి ఆయన ఎందుకు నిన్న పెట్టారంటే నిన్న ఛానల్లో పెడితే మొన్న ఎందుకు జరిగింది నిన్న డిబేటు బెంగళూరు నుంచి ఒక యువ ఇద్దరు ఎంపీలు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసారండి ఏమన్నారో వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అభిమాని అంటే వారి సినిమాలు చూసాము బెంగళూరులో మేము చూసి మేము పెరిగాము వారంటే మాకు బాగా అభిమానం కనుక ఆయనతో కలిసి అని వచ్చారండి ఆయన ఒక అభిమానంగా వచ్చారని చెప్తే వీళ్ళు ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు రాజశేఖర్ అండి నిన్న మాట్లాడాడు ఆయన ఆయన మాట్లాడతాడు ఎంత వాళ్ళకి ఎంత అహంకారం అంటే వైసీపీ నాయకులకండి ఆయన అంటాడు ఈయన ఏమన్నా చిరంజీవా ఈయనమన్నా రజనీకాంతా ఈయన కమల్ హాసన ఈయన అమితాబ్ బచ్చన లేదా రాజ్ కుమారా అని అన్నాడు కానీ ఎన్టీఆర్ అని అనలేదండి చూసారా అంటే ఈయన దృష్టిలో ఎన్టీఆర్ పెద్ద గొప్పవాడు కాదు ఈ రాజశేఖర్ గారి దృష్టిలో నేను చెప్తున్నాను వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ ఆ స్థాయికి వచ్చారు బట్ పవన్ కళ్యాణ్ ఆరే ఆరు సంవత్సరాల్లో ఆ స్థాయికి వెళ్ళాడండి రాజశేఖర్ గారు తెలుసుకోండి పంతొమ్మిది తొంభై ఆరులో ఒక మొట్టమొదటి సినిమాగా చిరంజీవి తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీకి రావచ్చు ఆయన మెగాస్టార్ తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీకి తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వచ్చాడు కానీ ఆయన ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని కుంగ్ఫోల్ నేర్చుకుని స్వతహాగా ఆయనకు ఒక మ్యాన్ ఏర్పాటు చేసుకొని విత్ ఇన్ షార్ట్ అంటే రెండు వేల ఒకటిలో ఖుషి సినిమా వచ్చిందండి అంటే ఏడో సినిమాకే ఆయన టాప్ స్టార్ అయిపోయాడండి ఇండస్ట్రీ రికార్డ్ తీశాడు మీకు తెలుసో తెలియదో తమ్ముడు బద్రి తర్వాత తొలి ప్రేమ ఖుషి అన్నీ బంపర్ హిట్స్ అండి ఖుషి అయితే ఇండస్ట్రీ రికార్డ్ తీసింది విజయవాడ రాజ్యంలోనే డెబ్బై ఐదు రోజులు నాకు తెలిసి రాజ్ సెవెంటీ వన్లో హౌస్ బు అయింది సినిమా అది అంత గొప్ప క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ విత్ ఇన్ షార్ట్ టైం సిక్స్ ఇయర్స్లో ఆ స్థాయికి వెళ్ళిన హీరోని ఎవరైనా చూపించిన నాకు కష్టపడి తన సొంత మేనర ఒక ఒక ప్రత్యేక అభిమానం ఏర్పరచుకొని ఒక 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 గొప్ప లెవెల్కి వెళ్ళాడు మంచి అటువంటి వ్యక్తిని పట్టుకొని రాజశేఖర్ గారు ఏముంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి ఏముందని వచ్చారని ఎంపీలు అక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి రాజశేఖర్ గారు మన ఉత్తరప్రదేశ్ సింగ్ యాదవ్ గారు కొడుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినప్పుడు చేసేటప్పుడు అఖిలే అఖిలేష్ యాదవ్ గారు చిరంజీవి గారిని వచ్చి ఐడా వచ్చి కలిశాడు అఖిలేష్ యాదవ్ ఆయన అప్పటికి ముఖ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్ళి చిరంజీవి కలిశాడు ఎందుకు కలిశాడు ఆయన ఆయన అఖిలేష్ యాదవ్ గారు బెంగళూరు చదువుకున్న రోజుల్లో చిరంజీవి సినిమాలతో చూసి పెరిగాడు ఆయన అఖిలేష్ యాదవ్ ఒక అభిమానిగా చిరంజీవి కలిశాడు వాళ్ళకి మీకు 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 ఎంతసేపు ఏంటంటే మీకు ఒక కుచితం ఒక బావిలో కప్పలాగా ఉండిపోయి మీకు ఏమీ తెలియదు అసలు మీకు ఏం చేస్తాం ఎవరి కెపాసిటీ ఏమో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు తెలియట్లేదు అసలు మీకు ఆయన ఇద్దరు ఎంపీలేండి సార్ ఇటువంటి ఎంపీలు ఎంతోమంది పరిచయం ఉన్నారు ఆయనకి ఆయన కలిసి వెళ్తుంటారు కాబట్టి పిల్లలు కనుక వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ క్లాస్మేట్స్ ఉండుంటారు అందుకనే ఆయన వాళ్ళు ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు ఆ ఫోటోని ఆ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి మన వాళ్ళు కాసుకుంటారు కదా సోషల్ మీడియాలో ఉంటారు కదా బ్యాచ్ ఒక దిక్కిమాల బ్యాచ్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ ఎంతసేపు బయటకు తీసుకొచ్చి ఈయన ఈ పార్టీతో ఉన్నాడు ఈ పార్టీతో ఉన్నాడు తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు బీజేపీతో ఉన్నాడు లేకపోతే కమ్యూనిస్ట్తో ఉన్నాడు ఈ ముద్ర పక్కేసి ముద్ర వేయడం కదా వీళ్ళకి అలవాటు ఎక్కడ దొరుకుతాడా అనే ఆయన గురించి ఒక రాద్దాం ఒక ఇంటెలిజెన్స్ సిబిసిఐడి సిఐడి ఏబీ సీబీఐ ఎంక్వైరీ చేసినట్టు ఒక రకమైన ఒక కొంత గొడవ గోడ గోడచారం చేస్తుంటారు ఆయన మీద ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇదే వీళ్ళకి నిద్రపోరేలో అలా తీసుకొచ్చారు అది అంతేగాని వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ కోసం పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ అంతా వాళ్ళు ఫ్రెండ్స్ కలుసుకుంటారు ఫ్రెండ్స్ వచ్చా ఫ్రెండ్స్ తెచ్చు తెలియజేసుకోవడం కోసం వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు దానికి పెద్ద టీవీ డిబేటు అవసరం అండి పవన్ కళ్యాణ్ గారు ఒకటే అండి ఆయన ఏ పార్టీకి వ్యతిరేక కాదు గుర్తుంచుకోవాలి మిస్టర్ వెంకటకృష్ణ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఆయన ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఆయన ప్రజల కోసం సేవ చేస్తా ఏ పార్టీకైనా సల్యూట్ చేస్తాడు ఆ ఆ పార్టీలకి అది తెలుసుకోండి ఆయనకి ప్రజల మనిషి ప్రజల కోసం ఉంటాడు ప్రజల కోసం పోరాటం చేశాడు నేను చెప్తున్నా వైసీపీ నేతలందరికీ కూడా మీరు పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు మానుకోవాలి ఆయన కెపాసిటీ మీకు ఇప్పుడు అర్థం కాదు మీకు ఆయన ఎందుకు అక్కడ మనదాకా ఉన్న కుమారస్వామి గోడ కుమారస్వామి మన మనక కర్ణాటక ముఖ్యమంత్రి రెండుసార్లు రెండు సార్లు చేశాడుగా ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ కలిసాడుగా వచ్చి ఆయనకేంటండి కేరళ కానీ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తమిళనాడులో కానీ నార్త్ ఇండియాలో ఎక్కడైతే అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకు ఒక వర్గం ఉంది ఒక ఒక అంటే ఆయన మీరు అనుకున్నట్టు ఆయన కులం కాదు ఒక వర్గం ఉంది ప్రజలు ఉన్నారు ఆయనకి ఆయనకి సపోర్ట్ ఉండడానికి ఆయనకు ఆయన ఏం చెప్తే అది చేయడానికి అది తెలుసుకోవాలి మీరు చూదురుగా ముందు ముందు తెలుస్తుంది అంతాను ఆయన ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాడు ఆయన దానికే మీరు తట్టుకోలేకపోతున్నారు మీరు మన రాజధానిలో కాసేపు వాళ్ళు రాజధాని రైతులు పలకరించిన వెళ్తేనే మీరు తట్టుకోలేక ముళ్ళకంచెలు బుల్డోజర్లు జేసీబీలు అడ్డు పెట్టి మీరు వేడుక చూశారు ఏం చేయలేక పోలీసులతోటి చేయించాలని చూశారు ఇంకా ఆయన పూర్తిగా తిరిగితే మీరేం చేయగలుగుతారు ఏం చేయలేరు ఇప్పటికైనా వెంకటకృష్ణ గారు మీలాంటి వాళ్ళు మంచి మంచి పెట్టండి బేట్లు రాజధాని రైతుల మీద పెట్టండి అక్కడ ఏం జరుగుతుంది పెట్టండి అక్కడ ముగ్గురు రైతులు చనిపోయారు ఆ రైతులు ఎలా చనిపోయారు చెప్పండి అది వాటి మీద పెట్టండి వాటి గురించి వాళ్ళ యొక్క రైతులు బాధలు చెప్పి చినిపించండి వాళ్ళ యొక్క బాధలు ఇంటర్వ్యూలు చేయండి ఆ ఇంటర్వ్యూలు ప్రశ్నించండి వాటిని వాళ్ళ యొక్క వాళ్ళని హైలైట్ చేయండి రాజధాని రైతులని ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడు కాదు ఒక నేను నేను ఎప్పుడు చెప్తాను ఆయన కారణ జన్మడిని అన్ని త్యాగం చేసి వచ్చాడు ప్రజల కోసం ప్రజలకి కంపల్సరీ ఉపయోగపడతాడు ప్రజలకి మేలు చేస్తాడు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకోసారి మళ్ళీ వీడియో కలుసుకుంటాను జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి